హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. పూణే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో పేలవ ప్రదర్శన చేసి అభిమానుల ఆగ్రహానికి గురైన జడేజా ఈ మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మరో రెండు కీలక వికెట్లు తీయడంతో పాటు ఆ జట్టును తక్కువ స్కోర్ కే కట్టడించడంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు ఆశించిన శుభారంభం ఇవ్వలేదు. మెక్కలం ను 9 పరుగుల వద్దే ఎంగిడి అవుట్ చేశాడు. ఆ తర్వాత స్వల్ప స్కోర్ కే 3 కీలక వికెట్లు చేజార్చుకుంది బెంగళూరు జట్టు. దీంతో పవర్ ప్లే ముగిసే నాటికి 1 వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. జట్టు స్కోరు 47 పరుగుల వద్ద ఉన్నప్పుడు జడేజా వేసిన ఓ అనూహ్యమైన బంతికి కోహ్లీ బౌల్డ్ అయ్యాడు. గింగిరాలు తిరుగుతూ వచ్చిన బంతి అనూహ్యంగా వికెట్లను తాకడంతో కోహ్లీ సైతం ఆశ్చర్యపోయాడు. ఈ సీజన్ లో తన ప్రదర్శనపై తీవ్రమైన విమర్శలు వస్తున్న తరుణంలో మ్యాచ్ లో తన తొలి ఓవర్ తొలి బంతికే, అందులోనూ విరాట్ కోహ్లీ లాంటి విధ్వంసకర బ్యాట్స్మెన్ అవుట్ చేసిన జడేజా ఎలాంటి సంబరాలు చేసుకోకుండా ప్రశాంతంగా అలానే ఉండిపోయాడు. ఆ తర్వాత మన్దీప్ సింగ్ హాఫ్ సెంచరీతో రాణించిన పార్థివ్ను కీలక సమయాల్లో పెవిలియన్ కు పంపిన జడేజా మరోసారి అదే తీరు కనబరిచాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీతో పాటు ఏ వికెట్ తీసినా కూడా జడేజా సంబరాలు చేసుకోలేదంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసిన జడేజా 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ లో విరాట్ కోహ్లీని అవుట్ చేయడం అతడికి ఇది 3వ సారి కావడం విశేషం. కాగా చెన్నైతో మ్యాచ్ లో సింగిల్ డిజిట్ కే అవుట్ అవడం కోహ్లీకి కూడా ఇదే తొలిసారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.